हाय फ्रेंड्स, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ కిచెన్ పారడైస్ కి స్వాగతం. ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ పులుపు కారం కమ్మదనంతో పాటు ఆరోగ్యకరమైన చుక్కాకు పచ్చడి. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. రెండు కట్టల చుక్కాకును తీసుకొని ఇలా ఫస్ట్ ఆకులు ఒల్చుకోవాలి, తర్వాత కాడల్ని కూడా ఒల్చుకోవాలి, ఇలాగే మిగిలిన ఆకునంతా ఒల్చుకోవాలి. ఇలా కాడ తుంచేటప్పుడు పీసు వచ్చిందంటే ఇంకా ఈ పెద్ద కాడలు వేయకూడదు, ఈ చిన్న కాడలన్నీ వేసుకోవచ్చు. ఇది ఇలా పెద్దదిగా ఉంది కదా, ఇది ముదురుగా ఉంటుంది. కాడ తుంచినప్పుడు గట్టిగా ఉండటమే కాకుండా మనకి టప్ అని సౌండ్ కూడా వస్తుంది. ఇది తీసేయాలి, ఇందులో వేసుకోకూడదు. చుక్కాకు మొత్తం వల్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆకు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని 3 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల ఆకుకూరలో ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే పోతుంది. 3 నిమిషాల తర్వాత ఆకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి. ఆకు నీళ్లలో ఎక్కువసేపు నానబెడితే ఆకుకూర రుచి తగ్గిపోతుంది, ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాము. స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటని సిమ్ టు మీడియం లో పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు వేసి 10 నుండి 20 సెకండ్లు వేయించుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్స్పూన్ జీలకర్ర, 8 ఎండుమిరపకాయలు వేసి కలుపుతూ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మీరు తినే కారంని బట్టి వేసుకోవాలి. ఇదంతా మంటని సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. అప్పుడే మనకి అన్నీ చక్కగా వేగి మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది. ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు వేయడం వల్ల చుక్కాకు పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం మంట మీద కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు తోలు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకి చుక్కాకు చాలా ఫాస్ట్గా వేగిపోతుంది ఫ్రెండ్స్, అందువలన టమాటాలు వేగిన తర్వాతే ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వల్చి కడిగి పెట్టుకున్న చుక్కాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. చుక్కాకు పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో చింతపండు నిమ్మకాయ లాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆకు వేసామో ఇదంతా కలిపేసరికి జస్ట్ 1-20 సెకండ్లకే ఇలా వచ్చేసింది. మూత పెట్టి 3 నుండి 5 నిమిషాల పాటు సిమ్లోనే వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చుక్కాకు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా ఒక కాడని తీసుకుంటే మెత్తగా వచ్చిందంటే ఇది ఉడికినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి. ముందుగా వేయించి చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కలుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మీ అలవాటును బట్టి మీ రుచికి తగినట్లు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దీన్ని కాస్త బరకగా పౌడర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేలాగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లార్చుకున్న చుక్కాకుని ఇందులో వేసుకొని జస్ట్ ఒక్కసారి పల్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే లెఫ్ట్ సైడ్కి ఒకసారి తిప్పి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుతూ 10 నుండి 20 సెకండ్ల పాటు మీడియం మంట మీద ఇలా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చుక్కాకు పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో వేయించుకున్న ఆనియన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో పుల్ల పుల్లగా కారకారంగా ఉండే చుక్కాకు పచ్చడి మనకి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త వంటకాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలను సూచనలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.